కూడా చెప్తా ఉన్నా, జగన్ మహారాణికి చెప్పండి. నేను చాలా మంది అంటా ఉన్నారు, నిన్న మాట్లాడుతూ ఉంటే సార్ మీ సార్ మీ నాలుగో పెళ్ళాన్ని కాకినాడలో అవమానం జరిగింది సార్. మీ నాలుగో పెళ్ళాన్ని కానీ నాకు అర్థం కాల, నేను ఎప్పుడన్నీ మర్చిపోయా. ఏంటినంటే చెప్తాను నేను. సో జగన్, నువ్వు నా వ్యక్తిగత జీవితం గురించి అన్నప్పుడల్లా నేను చాలా నియంత్రణతో ఉంటాను జగన్, గుర్తుపెట్టుకో. అలాగే వైసీపీ లీడర్లు కూడా చెప్తా ఉన్నా, నేను చాలా తెగించి మొండి మనిషిని. జగన్ నువ్వు పెళ్ళాం అన్నావు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడల్లా, నువ్వు నా నాలుగో పెళ్ళావని మాట్లాడి అందరూ మాట్లాడతారు, గుర్తుపెట్టుకో. మనం మాట్లాడితే అంట నేను కూర్చోబెట్టి నియోజకవర్గాల్లో మారుస్తానంటాను. మరి నువ్వెందుకు మార్చావు? నువ్వు 70 మంది ఎమ్మెల్యేలకు ఎందుకు మార్చావు? ఎక్కడో నెల్లూరులో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి నరసరావుపేట ఎంపీకి ఎందుకు పెట్టావు నువ్వు? అంటే నీకో న్యాయం మాకో న్యాయమా? ఇక్కడున్న మీరు యువత, మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీకు ఒక పాస్పోర్ట్ రావాలి అంటే పోలీస్ వెరిఫికేషన్ ఉండాలి. మీ మీద పోలీస్ కేసు ఉంటే మీకు ఉద్యోగాలు ఇవ్వరు. పాస్పోర్ట్ రావాలంటే పాస్పోర్ట్ రాదు. మీకు చిన్నపాటి కేసు ఉంటే విదేశాలకు వెళ్ళినెవరు, ఒకళ్ళ పాస్పోర్ట్ ఉన్నా. అలాంటిది మిమ్మల్ని మీ భవిష్యత్తుని నిర్దేశించే వ్యక్తి 5 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు. 5 సంవత్సరాలు ఖైదీ నెంబర్ 6093 మీ ముఖ్యమంత్రి. 38 కేసులు 38 అవార్డులు లాగా 38 కేసులు 16 నెలలు ఆ చెంచల్ కూడా చల్లపల్లి జైల్లో చెప్పకూడదన్న వ్యక్తి మనకి నీతులు బోధిస్తుంటాడు వచ్చి. ప్రతి జగన్ బతుకు ఎలాంటిదంటే ప్రతి శుక్రవారం రాగానే వణుకొస్తూ ఉంటుంది, ఈరోజు ఎలా ఎగ్గొట్టాలి అని. జగన్ మేము వచ్చాక నీకు ఒకటి చెప్తాంలే, నువ్వు ఎక్కడ కోరుకుంటే అక్కడ వైఎస్ జగన్ ఎక్స్క్లూజివ్ సెంట్రల్ జైల్ ప్రధానమంత్రి గారితో అడిగి మేము పెట్టిస్తాం. ప్రధానమంత్రి గారు ఒకటే చెప్పారు మొన్న బర్మార్ జిల్లా రాజస్థాన్లో, ఒకటే మాట అన్నారు, కరప్ట్ చేసిన వాడు ఎవడైనా సరే జైలుకు పంపించడం ఖాయమని. మొన్న అదే ట్వీట్ చేశారు, మీరు కరప్షన్ చేశారు జగన్, వైసీపీ నాయకులు మోడీకి గ్యారంటీ అని చెప్పారు. మోడీ గారు, మోడీ గ్యారంటీ, తప్పులు చేశారు మీరు, అరాచకాలు చేశారు, అవినీతి చేశారు, మిమ్మల్ని మోడీ గ్యారంటీతో జైలుకి పంపించడం ఖాయం మిమ్మల్ని. మీ అందరికీ ప్రతిసారి రాజమండ్రి వచ్చినప్పుడల్లా, తూర్పుగోదావరి జిల్లా వచ్చినప్పుడల్లా గుండెల్లో మీ నా పచ్చబడ్డు పెట్టుకొని నాకు నిజంగా అంత అర్హత లేదనుకుంటాను. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకో ధన్యవాదాలు. ఒకటే చెప్తా ఉన్నా అందరి అభిమానులందరికీ, మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానులు ఉన్నారు, రామ్ చరణ్ గారు అభిమానులు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు ఉన్నారు, ప్రభాస్ గారు అభిమానులు ఉన్నారు, మరి గుంటూరు కారం మహేష్ గారు అభిమానులు ఉన్నారు, పుష్ప అల్లూర్జున్ గారు అభిమానులు ఉన్నారు. హీరో లిస్ట్ చాలా ఉంది. సో అందరి హీరో అభిమానులకి చెప్తున్నా, ఎప్పుడన్నా సరే తెలుగుదేశం పురంధేశ్వరి గారి మనందరి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు అని తెలుగుతనానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారు, ఏ రోజు కూడా ఆయనతో కూడా అందరూ సినిమా హీరోలు ఎవరు కూడా ఆయనతో సహకరించాల. కొంతమంది కాంగ్రెస్ లో కూడా ఉన్నారు, కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు, కోటా శ్రీనివాసరావు గారు వేరే పార్టీలో ఉన్నారు, ఎన్టీ రామారావు గారిని విమర్శించేవాళ్ళు. ఏ రోజున ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా కృష్ణ గారిని ఒక్క మాట అనలా, అది ఎన్టీ రామారావు గారి సంస్కారం. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా, నేను విభేదాలు ఉన్నా కానీ నన్ను ఎప్పుడు వ్యక్తిగతంగా కూర్చోబెట్టి నా సినిమాలను ఎప్పుడు ఆపల. మీ అందరూ అభిమానించే ముఖ్యంగా ఆ రోజున సభ చిరంజీవి గారిని, ప్రభాస్ గారిని, మహేష్ గారిని, వాళ్ళ ముగ్గురిని నడిపించి ఎక్కడో ఇంటి బయట ఆపించి నడిపించి కనీసం భోజనం కూడా పెట్టకుండా ప్రైవేట్ మీటింగ్ జరుగుతూ ఉంటే అసలు ఆ మీటింగ్ జగన్కి చిరంజీవి గారికి సంబంధం లేదు. జగన్కి మీరందరూ గుండెల్లో పెట్టుకున్న లక్షలాది మంది అభిమాన నాయకులు అంటే జగన్కి కుళ్ళు, ఆ కలుగుల ఎలుకది తట్టుకోలేదు. పాప నిన్న కాకినాడ ఆదిత్య కాలేజీలో గర్వంగా బయటకు వచ్చాడు. దేనికి వచ్చాడు? సీఎం సార్ థ్యాంక్ యూ సార్, సీఎం సార్ థ్యాంక్ యూ అని చెప్తామని వచ్చారు. అక్కడ జరిగిన విషయం వేరే అనుకోండి. అంత కక్షపూరితమైన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఒక సినిమాకి టికెట్ రేట్లు సినిమాకి ఇంత పరిశ్రమకి కావాల్సిన పెంచాలి అంటే చిరంజీవి గారికి హీరోలకి సంబంధం లేదు. నిర్మాతల మండలి ఉంది,
డెడ్ బాడీ ఉంది. అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సేడిస్టిక్ గా సీక్రెట్ కెమెరాలు పెట్టి అవి తీసి మైకులు పెట్టి పాపం వాళ్ళు మర్యాద పూర్వకంగా అడిగి మరి పిఎం మన సీఎం స్థాయి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు అగౌరవంగా మాట్లాడరు కదా. చిరంజీవి గారు అందరి తరఫున మాట్లాడితే ఆయన్ని కూడా అగౌరవపరిచిన వ్యక్తి, అజాత శత్రువు చిరంజీవి గారు. ఎవరి జోలికి వెళ్ళరు, ఎన్ని తిట్టండి ఆయన, ఎన్ని విమర్శించండి. నాకు తెలుసు కదా ఇంట్లో వాడిగా గుండె బాధపడదు, నాకు కూడా చెప్పరు ఈరోజు దాకా, ఈరోజు దాకా చెప్పలా. అలాంటి అజాత శత్రువుని కూడా ఇతను కించపరిచిన వ్యక్తి. జక్కంపూడి రాజా గారికి ఒకటే చెప్తున్నా, నమ్మ భీమ్లా నాయక్ సినిమాలకి పాపం బలరామ్ కృష్ణ గారి టికెట్లు దొరకలేదు కానీ జగ్గంపూడి రాజా గారు ఎమ్మెల్యే కాబట్టి నా సినిమాలు టికెట్లు ఇప్పించారు. మాకు ఈ సినిమా అభిమానం వద్దండి మాడు జగ్గంపూడి రాజా గారు. మేము కోరుకుంటుంది మీ వాళ్ళు దోపిడీ చేయకుండా ఉంటే చాలు, మాకు అదే 10,000. మా సినిమాలు మాకు ఎలా చూడాలో, మాకు పచ్చబొట్లు పొట్టించుకుని అమ్మాయిలు ఉన్నారు, అలాగే మాకు మహిళా శక్తి ఉంది. వీటన్నిటికంటే కూడా మీ వాళ్ళకి చెప్పండి అన్ని వర్గాలకి న్యాయం చేయమని చెప్పండి. అది కూడా టైం అయిపోయింది కాబట్టి భవిష్యత్తులో జక్కంపూడి రాజా గారికి కూడా చెప్తున్నా, మీ నాన్నగారంటే నాకు గౌరవం ఉంది కానీ మీరు ఓడిపోతున్నారు. అలాగే జక్కంపూడి రాజా గారికి సంబంధించిన కొంతమంది పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నాను, నాకు పోలీస్ శాఖ అంటే చాలా గౌరవం. నాకు జక్కంపూడి రాజా గారికి అండగా ఉండి జన సైనికుల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఏడిపిస్తున్న పోలీస్ అధికారులకి నేను విన్నవించుకుంటా ఉన్నాను. దయచేసి మీరు ఇలాంటి ఇబ్బందులు పాలు చేయకండి, ప్రభుత్వం మారబోతుంది, అది మీరు అర్థం చేసుకొని ఎలక్షన్లు పారదర్శకంగా జరిగేలాగా నేను కోరుకుంటా ఉన్నాను. ప్రభుత్వం మారిన వెంటనే మీ తీరు మార్చుకోలేకపోతే నేను చాలా అరుదుగా మాట్లాడతాను, ఇట్లా ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నాను. బలరామ్ కృష్ణ గారిని టార్గెట్ చేసే పోలీసు అధికారులందరికీ చెప్తున్నాను, దయచేసి నా విన్నపం, ఆయన్ని, ఆయన అనుచర వర్గాన్ని, జన సైనికుల్ని టార్గెట్ చేయడం ఆపేసేయండి. ఎన్నికల్ని పారదర్శకంగా ఉండేలా చేయండి. మేము వచ్చిన రోజున మీరు పారదర్శకంగా లేకపోతే ఇది నేను ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాను. దీని మీద గుర్తుపెట్టుకోండి, మన చంద్రబాబు గారితో మాట్లాడుతా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ప్రతి ఇంటికి వచ్చి కుల గణాంకాలు తీసుకుంటారు. మీది ఏ కులం అండి, మీరు బీసీనా ఓసీనా, ఎస్సీ అయితే ఏ కేటగిరీ, బీసీ అయితే బీసీ ఏనా బీనా డీనా అడుగుతారు. నేను చంద్రబాబు గారు చెప్పాను ఒకటే, మన ప్రభుత్వం వచ్చిన రోజున వెంటనే చేయాల్సింది కుల గణాంకాలతో పాటు ప్రతిభ సమర్థత గణాంకాలు కావాలి. మీరు చప్పట్లు కొడతా ఉన్నారు, రెండు చేతులు ఎత్తి పెడతా ఉన్నారు, నేను మీ దగ్గరికి వచ్చి ఏం అడగాలి, మీ కులంతో పాటు నీకు ఏం చెయ్యాలని ఉంది, నీ అభిరుచి ఏంటి, నీకు ఏది ఇష్టం ఏది ఇష్టం కాదు, ఎలాంటి ప్రతిభ కావాలి, ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ కావాలి, నీకున్న బాధ ఏంటి, నీకున్న అభిరుచి ఏంటి, దానికి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ కావాలి. 2047కి భవిష్యత్తు మీదే, కానీ మీరు భవిష్యత్తు రేపొద్దున ఓటు వేసేటప్పుడు మీరు చాలా ఆలోచించే ఓటేయండి. నన్ను ఎందుకు నమ్మాలో కూడా చెప్తాను మీకు. దశాబ్దం మీరందరూ యువత, విద్యార్థులు, ఆడపడుచులు, యువతులు, ఓటమి అనేది మీ అందరికీ తెలుసు, పరీక్షలో ఫెయిల్ అవడం అనేది తెలుసు. కానీ నేను సాలిడ్ స్టార్డమ్ ఉండి మిగతా హీరోలంత పెద్ద హీరోని కాకపోవచ్చు కానీ మీ గుండెల్లో ఉన్నంత స్థానం నాకు ఉంది, అది కాదన్నారు కదా. అలాంటి స్టార్డమ్ పెట్టుకొని నేను 2 చోట్ల ఎన్నికల్లో ఓడిపోయి దశాబ్దంగా రోడ్ల మీద తిరుగుతున్నానంటే, నేను చిన్నప్పుడు నేను అనుకునేవాడిని, ఎవరన్నా ఇలా మాట్లాడచ్చు ఒక పొలిటికల్ లీడరు, ఎవరన్నా నా గురించి ఇలా ఆలోచించచ్చు కదా అంటే ఎవరు లేరు. నేను పెద్దగా ఒకటే అనుకున్నా, నాలాగా కోరుకున్న వాళ్ళకి నేను అవుతాను వాళ్ళకి అనుకున్నా. అండగా నిలబడతాం రైతాంగానికి కానీ, బీసీలకు కానీ, ఎస్సీ కులాల కులస్థులకు కానీ, మైనారిటీలకు కానీ, అందరికీ కూడా, మతానికి, జాతికి, ప్రాంతానికి అతీతంగా నేను మీకు అండగా నిలబడతాం. మేమందరం మేడం పురంధేశ్వరి గారు కానీ, బత్తుల బలరామకృష్ణ గారు కానీ, మన తెలుగుదేశం నాయకులు జవహర్ గారు కానీ,
చౌదరి గారు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, మేమందరం కూడా, ఎందుకంటే ఒక వ్యవస్థను నడపాలంటే ఒక నాయకత్వపు సమూహం కావాలి. ఒక పార్టీ సరిపోదు, ఒక నాయకుడు సరిపోడు. ఇంతమంది కలిసి వచ్చి మీకోసం నేను ముందుండి నేను మీకు ఒక సేవకుల్లో పనిచేస్తాను. నేను సర్వెంట్ లీడర్షిప్, సేవా నాయకత్వం. బద్దుల బలరామకృష్ణ గారు ఒకటే చెప్తున్నాను, మనం నాయకులం కాదు, మనం సేవకులం ప్రజలకే. మేము ఎందుకు ఎత్తు నిలబడున్నామంటే మీకు కనిపించడానికి, మీకంటే ఎక్కువని కాదు, మేమందరం మీకు కనిపించడానికి. గుండెల్లో పెట్టుకుంటాను నేను, మీకోసం పనిచేస్తాను. నేను చాలా ఎర్లీ వయసులో పాలిటిక్స్కి వచ్చాను, అందుకని చెప్తున్నా. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని, అలాగే నాకు మన కోరుకొండ నుంచి ఒకటి ఇచ్చారు నాకు, కోరుకొండలో భూములు ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ లేవని చెప్తా ఉన్నాను. నా దగ్గరికి ఎండోమెంట్ లో పెట్టారు, పదవిలోకి వచ్చాక పరిష్కరించండి అని చెప్పి కోరుకొండ ప్రజలు మీ అభిమానులను నాకు పంపించారు. రాగానే ఎండోమెంట్స్ నుంచి దాన్ని ఫ్రీ చేసి మీ స్థలాలు మీకు ఇప్పిస్తాం, మనస్ఫూర్తిగా చెప్తాం. అదే జగన్ లాగా 2 వారాల్లో చేస్తాం, 3 వారాల్లో చేస్తామని చెప్పాం. నేను సమస్యకి పరిష్కారం వచ్చే వరకు వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని ఎప్పటం 2021 మార్చి 14 చెప్తే, దానికి మొన్న 2 నెలల క్రితం 3 నెలల క్రితం అంత సమయం పట్టింది. సో నేను ఒక మాట చెప్పానంటే మీకు చేస్తాను, మీకు అండగా నిలబడతాం. నేను అంతే, మా కూటమి అంతే, మొత్తం మా సభ్యులందరూ అంతే మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అఖండ ప్రేమని స్వాగతాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ.